దేవరా గ్లిమ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు. ఫస్ట్లా డైలాగ్ కూడా ఎన్టీఆర్ బాగుంటుంది. ఆ సముద్రము చేపల కంటే నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసింది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. నిజంగా ఆ డైలాగ్ కానీ ఎన్టీఆర్ లుక్ కానీ అసలు మామూలు ఆ నరక స్టైల్ కూడా చాలా బాగుంది అన్న. మామూలు చంద్రుడు ఉంటారు కదా, అప్పుడు నరికినప్పుడు ఇట్లా రక్తం వస్తుంది పూర్ణ చంద్రాకారం, అట్లా అది కూడా చాలా బాగుంది. విజువల్స్ అయితే అసలుకి ఫస్ట్లో స్టార్టింగ్లో ఉంటాయి అన్న, ఈ రెండు కొండల మధ్యలో పడవలు వస్తుంటే అప్పుడు విజువల్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. అసలు ఎన్టీఆర్ గారు ఇలాంటివి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొర్రాలజీ కూడా ఇంత మంచి విజువల్తోని బ్యాక్గ్రౌండ్తో కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కరెక్ట్ దానికి దిగింది అన్న. నిజంగా అంటే సంక్రాంతికి సరైన ముందరనే పండగ వచ్చేసింది. గ్లిమ్స్ మాత్రం ఒక రేంజ్లో ఉండేవి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకోవచ్చు అన్న, చాలా బాగున్నాయి నాకైతే. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు అసలుకి ఆ ఫైటింగ్ సీన్స్ ఎలా ఉండేవి, అసలు ఆ షిప్పులు పడవల మధ్యలో ఆ కంటైనర్లో కాడ ఫైట్ దొంగతనం చేసే సీన్స్ కానీ చాలా బాగుండే. ఆ నెత్తులు అసలుకి మరిగిపోతుంటే అసలుకి సముద్రం మొత్తం నెత్తర అచ్చిపోయింటే. జై ఎన్టీఆర్ అన్న, జై జై ఎన్టీఆర్ అన్న.